శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహావారాహీదేవ్యై నమః. మనం ఈ వీడియో ద్వారా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవములు 6వ తారీఖు జూలై నెల, అనగా ఈ నెలలో 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా వారాహి నవరాత్రులు ఉన్నాయి. ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రకంగా పూజా కార్యక్రమాలు చేసుకోవాలి, అంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి చేసేటువంటి వారు సామాన్యము అలాగే విశేషము రెండు రకాలైనటువంటి పద్ధతుల్లో అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చును. సామాన్యము అనగా మనం ఉదయాన్నే లేచి శిరస్నానం ఆచరించి అమ్మవారికి చక్కగా శుభ్రపరుచుకుని ఒక కలశాన్ని పెట్టుకుని షోడశోపచార పూజా కార్యక్రమము, అలాగే సాయం సంధ్య వేళల్లో అమ్మవారి యొక్క చిత్రపటం దగ్గర కలశం దగ్గర షోడశోపచార పూజా కార్యక్రమం, తర్వాత సహస్రనామము అష్టోత్తరము అమ్మవారి యొక్క స్తోత్రాలు పారాయణ చేయడం అనేటువంటిది ఒక పద్ధతి. అలాగే అమ్మవారు ఈ 9 రోజులు కూడా 9 విశేషమైనటువంటి అలంకారాలు కూడుకుని ఉంటుంది. ఎలాగా అంటే కనుక మొట్టమొదటిది వార్తాళి అమ్మవారు మొదటి రోజు, 2వ రోజు స్వప్నవారాహి కింద, 3వ రోజు ధూమ్రవారాహి కింద, 4వ రోజు వజ్రవారాహి కింద, 5వ రోజు సింహవారాహి కింద, 6వ రోజు తిరస్కరణి కింద, 7వ రోజు ఉన్మత్త భైరవి అనేటువంటి రూపంలో, 8వ రోజు కిరాత వారాహి కింద, అలాగే 9వ రోజు బృహత్ వారాహి అమ్మవారి కింద ఈ 9 రోజులు వారాహి అలంకారాలతోటి అవతారాలతోటి అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ నామాలతోటి అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం కింద అమ్మవారికి పూజా కార్యక్రమం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి నైవేద్యములు అనగా పులిహోర, దద్దోజనము, చక్ర పొంగలి, గుడాన్నము, పాయసము, పరమాన్నము, గారెలు, అలాగే భక్ష్యములు, బొబ్బట్లు, ఇవే కాకుండా కొన్ని విశేషమైనటువంటి ద్రవ్యాలు ఉన్నాయి. అవి ఏంటనగా సాయం సంధ్య వేళల్లో వారాహి ఆవాహన అర్చనా కార్యక్రమం చేసుకునేటువంటి వారు అమ్మవారికి ఎంతో ప్రీతి అయినటువంటి పానకం నైవేద్యం చేయడం, బెల్లంతో తయారు చేసినటువంటి పానకం నైవేద్యం చేయాలి. అలాగే అమ్మవారికి తరవాణి అంటే బియ్యం 5-6 సార్లు కడిగిన తర్వాత మిగతా కడిగినటువంటి నీళ్లు, బియ్యం అన్నం ఉడకబెడుతూ ఉంటే ఉడుకుతుండంగా వచ్చేటువంటి ఆ గంజి నీళ్లు, అలాగే చక్కటి పెరుగు, ఈ 3 కలిపి సాయం వరకు కూడా అవి అట్టే పెట్టి సాయం సంధ్య వేళల్లో తగినంత ఉప్పు నిమ్మకాయ పిండి ఆ తరవాణి నైవేద్యం చేయడం వల్ల ఎంతో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే అమ్మవారికి నిమ్మరసంలో నానబెట్టినటువంటి అల్లము ఏదైతే ఉంటుందో అది నైవేద్యం చేయడం వల్ల శత్రు వినాశనం అనేటువంటిది కలుగుతుంది. అమ్మవారికి ఎంతో ప్రీతి అయినటువంటి విప్ప పువ్వు నైవేద్యం పెట్టడం వల్ల దీర్ఘమైనటువంటి అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పాలు ఉన్నాయి, అవి గన్నేరు పువ్వులు అంటే పసుపు గన్నేరు పువ్వులు, కరివేరం పువ్వులు, అలాగే మధుపుష్పము అంటారు విప్ప పువ్వుతో కూడా అమ్మవారికి పూజా కార్యక్రమం చేసుకోవచ్చును. అలాగే ఆర్థికమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారు వేపాకులతో అమ్మవారిని అర్చించడము, అలాగే హోమ కార్యక్రమంలో వేప పూలతోటి హోమం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ యొక్క నవరాత్రి క్రమంలో అమ్మవారికి పొగడ బంతి పువ్వులు, ఎర్రటి బంతి పువ్వులు, మెరూన్ కలర్లో ఉంటాయి చిన్న చిన్న బంతి పువ్వులు. మామూలుగా మనం బంతి పువ్వులు పూజ చేయం, కానీ పొగడ బంతి పువ్వులతోటి అమ్మవారికి అర్చన చేయడం వల్ల సమస్తమైనటువంటి రోగాలు కూడా తొలగిపోతాయి. మాచిపత్రంతో పూజ చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అమ్మవారికి నవరాత్రి కార్యక్రమంలో ఉదయము షోడశోపచార పూజా కార్యక్రమము, సాయంత్రం షోడశోపచార పూజా కార్యక్రమము, విశేషమైనటువంటి నైవేద్యము, అలాగే పుష్పార్చన చేసుకోవడం వల్ల సామాన్య క్రతువు అవుతుంది. అలాగే ఈ 9 రోజులు 9 అవతారాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం కింద అమ్మవారిని ఆరాధన చేసేటువంటి వారు, విశేషంగా ఆరాధన చేసేటువంటి వారు విశేషంగా వారికి తోచినటువంటి ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించవచ్చును. విశేషమైనటువంటి ద్రవ్యాలు సమర్పించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే మనకి కుదిరిన మటిక్కి ఏవైతే సామాన్యంగా చేయగలుగుతామో ఆ సామాన్యమైనటువంటి అర్చనా కార్యక్రమాలు కూడా అమ్మవారికి చేసుకోవచ్చును. ఈ అర్చన చేసేటువంటి వారు ఉదయాన్నే లేచి చక్కగా అమ్మవారికి
ధ్యాన శ్లోకము చదువుకుని, అనగా అమ్మవారిని కళ్ళు మూసుకుని, ఆ కళ్ళ మూసుకున్న తర్వాత కారు మబ్బులు కమ్మేసుకున్నప్పుడు ఆకాశం ఉండేటువంటి ఆ రూపంలో అమ్మవారు ఉన్నట్టుగా భావన చేసుకుని, రెండు దంష్ట్రములు రెండు కోరలు కలిగి చక్కగా వదనము, అంటే అమ్మవారి యొక్క మొహము ఎంతో చూడడానికి ఆకర్షణీయంగా ఉండేటువంటి ఆ వరాహ ముఖము, ఘనస్తన మండలం కలిగి, వజ్రమైనటువంటి దేహం కలిగి, అలాగే చేతుల్లో అభయవరదాలతో పాటు ఆయుధాలు పట్టుకున్నటువంటి అమ్మవారిని ధ్యానం చేసుకుని, ఆ అమ్మవారి యొక్క రూపాన్ని మనసులో పదే పదే స్మరణ చేయడమే ధ్యానం. అమ్మవారికి ధ్యానం చేయడం వల్ల మనసులో కలిగేటువంటి సమస్తమైనటువంటి అశాంతి కూడా దూరమైపోతుంది. ఈ అమ్మవారికి నవరాత్రి మహోత్సవముల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి విశేషమైనటువంటి అమ్మవారి యొక్క నామం చెప్పుకుంటూ, విశేషమైనటువంటి పుష్పార్చన, విశేషమైనటువంటి నైవేద్యం సమర్పించడం వల్ల, అలాగే దుంపలు, భూగర్భంలో దొరికేటువంటి దుంపలు నైవేద్యం కింద సమర్పించడం వల్ల చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. అమ్మవారికి నానబెట్టినటువంటి శనగలు కానీ, పెసలు కానీ, ఎవలు కానీ నైవేద్యం చేయడం వల్ల గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలన్నీ కూడా వృద్ధి చెందుతాయి. ఎవరైతే అమ్మవారికి ఉపాసనాక్రమంగా ముందుకు వెళ్దామనుకుంటారో, ఉపాసన చేయాలి అనుకుంటారో, వారు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని ప్రమాణం చేసుకోకుండా పూర్తిగా సద్గురువుని ఆశ్రయించి, తద్వారా మంత్రదీక్ష సాధించి, వారు అమ్మవారికి ఉపాసనాక్రమంగా ముందుకు వెళ్ళడం వల్ల చక్కటి ప్రయోజనాలు ఇబ్బంది కలగకుండా ఉంటాయి. ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ విధానము సామాన్యంగా ఇంట్లో ఉండేటువంటి వారు నిత్యము కూడా ఉదయము సాయంత్రము అమ్మవారికి అర్చనాక్రమం చేసుకునేటువంటి పద్ధతి మాత్రమే. అయితే ఈ వారాహి అమ్మవారు శ్రీ విద్యా సంబంధితమైనటువంటి దేవత కాబట్టి, ఎవరైతే ఈ ఉపాసన చేస్తా అనుకుంటున్నారో వారు మాత్రం ఖచ్చితంగా సద్గురువుని ఆశ్రయించవలెను ఖచ్చితముగా. అలాగే ఈ నవరాత్రుల్లో దీక్షగా, మనకి మామూలుగా దీక్షాక్రమం ఏ రకంగా ఉంటుందో అదే రకంగా బయట ఆహారాలు అన్నీ కూడా నిషిద్ధము. సాయం సంధ్య వేళ వరకు కూడా ఉపవాసం ఉండి, సాయం సంధ్య వేళల్లో అమ్మవారికి పూజ చేసిన తర్వాత అక్కడ పెట్టినటువంటి నైవేద్యాన్ని ప్రసాదం కింద తీసుకోవాలి. మధ్యాహ్న సమయంలో అల్పాహారం స్వీకరించవచ్చును. ఒకవేళ వయసు ఉంది, వయసులో పెద్దవారు అయితే కనుక వారేం చేస్తారంటే చక్కగా మధ్యాహ్నం భోజనం చేసుకోండి, సాయంత్రం పూజాక్రమం తర్వాత అల్పాహారం స్వీకరించండి. గృహస్థులైతే కనుక భార్యాభర్తలు ఇరువురు కూడా దూరంగా నిద్రించాలి. అలాగే పడక మీద కాకుండా నేల మీద నిద్రించాలి. అలా నిద్రించడం వల్ల ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఈ ఉపాసనాక్రమంలో ఎవరి గురించి కూడా చెడుగా భావన చేయకుండా, చెడుగా ఆలోచించకుండా, అహంకారంతో కూడుకున్నటువంటి మాటలు కానీ ప్రవర్తన కానీ పూర్తిగా పక్కన పెట్టేసి, మనం భక్తి శ్రద్ధలతోటి, నియమ నిష్టలతోటి అమ్మవారికి ఎవరైతే చక్కగా ఆరాధన ఉపాసన చేస్తారో వారందరికీ కూడా అమ్మవారు తప్పక సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.